గారు బీజేపీ ప్రెసిడెంట్ బీజేపీ నాయకులు తెలుగు రాష్ట్రాలు పర్యటిస్తున్నారు నాకు ఆశ్చర్యం ఉంది. కేసీఆర్ గారు ఫెయిల్ అయిపోయారు అన్ని విషయాల్లో అని స్పీచ్ ఇచ్చారు, అది నిజమే. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, దళితులను ముఖ్యమంత్రి చేయలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఘనమైన రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రం చేశారు, అప్పుల రాష్ట్రం చేశారు. 9 సంవత్సరాల్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టారు అతి త్వరలో. ఇది రిటైర్మెంట్ పార్టీ, వొకేషనల్ వాలంటీర్ రిటైర్మెంట్ పార్టీ బీఆర్ఎస్ అయిపోతుందని మాట్లాడారు. మరి బీజేపీ ఏం చేసింది? వాళ్ళు కూడా 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి 17 లక్షలు నలధనం తీసుకొచ్చి ఇస్తారన్నారు. 90 కోట్ల ప్రజలకు 90 మందికైనా 90 రూపాయలు అని ఇచ్చారు. లేదు, ప్రతి సంవత్సరం 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామన్నారు. 9 సంవత్సరాల్లో 18 కోట్లు ఉద్యోగాలు, 18 ఉద్యోగాలు అని ఇచ్చారా? సరికదా, ఇంకొక 18 కోట్లు దాదాపు నిరుద్యోగులు అయిపోయారు. రూపాయి విలువ డాలర్తో సమానం అవుతుందన్నారు. ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు డాలర్ 60 రూపాయలు మాత్రమే, ఇప్పుడు డాలర్ పాతాళానికి పతనమైపోయి 82-85 రూపాయలు అయిపోయింది. మరల బీజేపీ అధికారంలోకి వస్తే $1 ₹500 కూడా అయిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే అనేక వాగ్దానాలు చేశారు, ఒకటి కాదు. ఒక్క వాగ్దానం అయినా నిలబెట్టుకున్నారా? ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ ఇస్తాను అని వెంకటేశ్వర స్వామి, స్పెషల్ ప్యాకేజ్ ఇస్తానన్నారు, స్మార్ట్ సిటీ కడతానన్నారు, తెలంగాణలో స్టీల్ ప్లాంట్ కడతాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో 3.5 లక్షల కోట్లు విలువైన స్టీల్ ప్లాంట్ 3,500 కోట్లకు అమ్మిస్తుంటే, నేను ఏపీ హైకోర్టుకి వెళ్ళి గవర్నమెంట్తో పోరాటం చేసి ఆ స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా 40,000 కోట్లు ఆఫర్ ఇచ్చి ఇప్పుడు వరకు ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఇంకా ఇతరులు కూడా కోర్టులో కేసు వేసేస్తారు. మన తెలుగు రాష్ట్రాలకు ఒకటేనా న్యాయం చేశారా? తెలంగాణలో 160,000 కోట్లు ట్యాక్స్ రూపంగా అధికంగా వెళ్తే గుజరాత్కి తీసుకెళ్ళిపోయారు, కంపెనీలు పెడతానన్నారు. కనీసం సమిట్ కూడా తెలంగాణలో పెట్టకుండా 9 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రి గారు, 9 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడ్డుకుంటుంటే ఈరోజు దేశం నాశనం అయింది. ప్రజలారా, ఎవరో విశ్వేశ్వర రెడ్డో, ఈటల రాజేంద్రో, రాజగోపాల్ రెడ్డో 1,000 కోట్లకు ఆశించో లేదా దోచుకున్న 1,000 కోట్లు దాచుకోవడానికి బీజేపీ పార్టీలో చేరుతున్నారే తప్ప, నీతి నిజాయితీ ఉన్నవారు దేవుణ్ణి, దేశాన్ని, ప్రజల్ని, మేలుని, తెలుగు ప్రజల అభివృద్ధిని కోరుకున్న వారు ఒక్క నాయకుడైనా బీజేపీ పార్టీలో చేరుతారా? 100 వాగ్దానాల్లో నరేంద్ర మోదీ గారు తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఒకటేనా నెరవేర్చారా? ప్రశ్నించవలసింది పోయి 8 సంవత్సరాలు కేసీఆర్ గారు బీజేపీకి బి పార్టీగా ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఇప్పుడు బీజేపీతో మరలా పొత్తులు పెట్టుకుని తిట్టొచ్చి బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి కేసులు పెడతారని, ఈడీ సిబిఐ వీళ్ళు పంపిస్తారని సరెండర్ అయిపోయి వాళ్ళకి మసాజులు చేస్తుంటే, మన తెలుగు ప్రజలు 17 కోట్ల ప్రజలైన మనం ఐటీ, గూగుల్, మైక్రోసాఫ్ట్, 100,000 కంపెనీలకి సీఈలుగా ఉన్న మనం 192 దేశాల్లో నా మాటలు వింటుంటే, ఈరోజు యుక్రెయిన్ యుద్ధానికి విరుద్ధంగా రష్యాకు బుద్ధి చెప్తుంటే మీరు నేను కలిస్తే ఆశ్చర్యాలు జరగవా? తెలుగు రాష్ట్రాలను కాపాడుకోలేమా? అప్పులు తీసి అభివృద్ధి చేసుకోలేమా? 100 కంపెనీలు పెట్టి కోటి ఉద్యోగాలు తెలంగాణలో, 100 కంపెనీలు పెట్టి ఆంధ్రాన్ని అభివృద్ధి చేసుకోలేమా? బీజేపీ మీ పార్టీకి మీరు ఓటు వేస్తారా లేదా నాతో కలిసి ఆ దేవుని కృపను బట్టి మన రాష్ట్రాలను కాపాడుకొని దేశాన్ని కాపాడదాం? రండి, December 18 4 గంటల సాయంత్రం నుండి 6 గంటల వరకు నేను మిమ్మల్ని కలుస్తాను, 382 అప్రజిత్ కాలనీ అమీర్పేట హైదరాబాద్. రండి ఈ ఆదివారం. అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబడదామని ఎన్ఆర్ఐలు రండి. మీడియా మిత్రులారా, ఈ వీడియోని మీరు ప్రతి ఛానల్లో చూపించండి. మన తెలుగు సత్తా ఆ రోజు ఎన్టీ రామారావు గారు చూపించినట్లు మనం అందరం చూపించుకొని ఎకానమీ, డెమోక్రసీని కాపాడుకుందాం, ఎకానమీని రిస్టోర్ చేసుకుందాం.
మరలా మన రాష్ట్రం ద్వారా దేశాన్ని, దేశం ద్వారా ప్రపంచానికి శాంతి తీసుకొస్తాం. బండి సంజయ్ లాంటి వాడు మనకు కావాలి. మస్జిద్లు తవ్వుతాం, చర్చిలు తవ్వుతాం, శివలింగాలు వస్తే మాయి, శవాలు వస్తే మీ అన్నవాడు మీకు ముఖ్యమంత్రిగా కావాలి. 500,000 కోట్లు మిగిలి ఉన్న డబ్బుని మాయం చేసి, గారెంటీలు చేసి ఇంకొక 500,000 కోట్లు అప్పు చేసుకున్న కేసీఆర్ గారు మీకు కావాలి. లేదా 800,000 కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు జగన్ కావాలా? లేదా పవన్ కళ్యాణ్ లాంటి మాట స్థిమితం లేకుండా మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న వాళ్ళు కావాలా? మార్పు కావాలా అని అడిగితే 64% మార్పు కోరుకుంటున్నారు. మిగతా 36% కూడా మనం అందరం ఏకమైతే అభివృద్ధి చేసుకుందాం, అప్పులు తీర్చుకుందాం. వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు ప్రతి ఒక్కరూ 001-346-812-6546కి వాట్సాప్ గ్రూపులు పెట్టండి. పాత నెంబర్కి ఈ నెంబర్ని యాడ్ చేయండి. కలిసి పనిచేద్దాం, పోరాడుదాం. గద్దరన్న లాంటి వారు, శ్రీకాంతాచార్య తండ్రి లాంటి వారు మన ప్రజాశాంతి పార్టీలో ఐఏఎస్ ఐపీఎస్ ఇంతమంది ఎందుకు చేరుతున్నారు? ఇంకా మీరు ఎందుకు చేరలేదు? రండి, చేరండి, కలిసి పనిచేద్దాం. కాపాడు, అభివృద్ధి చేయండి.